అటువంటి ఎంఎస్ రాజు గారు ఈ సందర్భంలో ఇక్కడికి రావడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది. బిఏ రాజు ఆత్మ డెఫినెట్గా శాంతిస్తుంది ఎంఎస్ రాజు గారు రాకతో. ఎంఎస్ రాజు గారిని వచ్చి బిఏ రాజు గారి గురించి కొన్ని మాటలు చెప్పమని కోరుతున్నాం. యా ఎనివే థ్యాంక్స్ నాగేంద్ర, నువ్వు ఆయన రాజుగారు నాకు ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఆ తర్వాత నీకు తెలుసు మన జర్నీ చాలా ఇయర్స్ కంటిన్యూ అయింది. అందరూ ఇక్కడ అంటే ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, మ్యాగజైన్స్ గురించి లేదంటే ఆయన పిఆర్ రిలేషన్ గురించి మాట్లాడతారు. బట్ నేను అది మాట్లాడను ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి ఇందులో కొత్తగా చెప్పేది ఏం లేదు. సాధారణంగా మనకి వరుస సక్సెస్ ఉన్నప్పుడు మన దగ్గర బాగా ఎక్కువ ఉంటారు అందరూ చుట్టూ అంటే మన. సో అలాగే రాజుగారు ముందు నుంచి ఆయన లాస్ట్ స్టేజ్ వరకు ఎప్పుడు నాతోటి ఉన్నారు. ఆయన సక్సెస్ ఉన్నప్పుడు వేరు, బట్ సమ్వేర్ ఇన్ 1995 నేను ఒక ఫిలిం స్ట్రీట్ ఫైటర్ అన్న ఫిలిం తీశా. అది స్ట్రీట్ ఫైటర్ అని స్ట్రీట్ ఫైటర్ అని పెట్టద్దు అని మా రైటర్స్ పరచూర్ గోపాలకృష్ణ గారు చెప్పారు. అయినా కూడా పెట్టాను. ఆల్మోస్ట్ ఐ వెంట్ ఆన్ టు ద స్ట్రీట్స్, అన్నీ మొత్తం కొంప కూడా అమ్ముకున్నాను ఆ సినిమాతో. బట్ స్టిల్ ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఏదన్నా పెద్ద హీరో దగ్గరికి వెళ్ళు, ఏదైనా చెయ్యి అని చెప్తున్నప్పుడు నేను ఒక పెద్ద హీరో కాకుండా ఒక స్నేక్, ఒక పాము అనే దాని మీద మనం సినిమా చేయాలి అనుకున్నప్పుడు కోటరామకృష్ణ గారు ఇది బాగుందండి అని చెప్తే కూడా చాలామంది లేదు అట్ట కాదు, ఏదైనా పెద్ద హీరోయిన్ పెట్టుకుందాం, అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం, ఇలాంటివన్నీ చాలా ఇచ్చారు సలహాలు. ఇచ్చినప్పుడు ఆ టైంలో నాకు ఎప్పుడు వచ్చి రాజుగారు నాగేంద్ర ఎప్పుడు ఉండేవారు, రాజుగారు చెప్పిన మాటలు ఇప్పటికి గుర్తున్నాయి. పావే హీరో అండి, మళ్ళీ దీనికి పెద్ద హీరో హీరోయిన్ ఎందుకు మనకి అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆ ఫిలిం జరుగుతున్నప్పుడు నేను అందరికీ ఇది చాలా క్లియర్ అండి, ఆ ఫిలిం జరుగుతున్నప్పుడు మాకు ఆ గ్రాఫిక్స్ ఏంటో అర్థం కాక దాదాపు ఒక 3 ఏళ్ళు ఆ సినిమా ప్రొడక్షన్ పట్టి అసలే చేతిలో డబ్బులు లేవు. సో ఆ సినిమా తీయాలి, ఆ సినిమా అది ఎలా తీయాలి, ఎలా తీయాలి, తీసుకుంటా మెల్లగా మెల్లగా చాలా కోటరామకృష్ణ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ 3 సంవత్సరాలు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు అలాగే ఈవినింగ్ టైము ఒక 4 నుంచి 6 మధ్యలో రాజుగారు మన నాగేంద్ర వచ్చి నా దగ్గరే ఉండేవారు. అంటే అందులో ఉన్న టెన్షన్స్ నన్ను ఎలాగోలా రిలీవ్ చేయడం నా అంటే వాళ్ళకి ఏమి నేనేమి 1 రూపాయి కూడా ఇవ్వాలి ఈవెన్ ఫర్ అట్లాగే 2-3 ఇయర్స్ నాకు దాని ఏమంటే బూస్టర్ ఇంజెక్షన్స్ అంటారు చూడండి, ఎవ్రీ డే ఇంజెక్షన్ ఇచ్చేవారు ఆయన. సార్ మనం మీరు చేయండి సార్, బాగుంది కదా, మీరు చేయండి సార్ చేయండి సార్. ఆ టెన్షన్ మనం 6 నెలలు తీసుకెళ్ళగలం కానీ 3 ఏళ్ళు తీసుకోవడం కష్టం. సో నేను డిప్రెస్ అవుతున్నప్పుడు వచ్చి నాకు నాతో పాటు ఉండి అంటే ఏదో పిఆర్ఓ అంటే లేదంటే ఏదో అంటే ఏదో పిఆర్ఓ అంటే వచ్చారు చేశారు డబ్బులు తీసుకెళ్ళారు చేసే పబ్లిసిటీ కాదు, అక్కడ ఒక ప్రొడ్యూసర్ని రేపొద్దున రిలీజ్ అవుద్దో లేదు కూడా తెలియదు సినిమా వాళ్ళకి, వచ్చి నా దగ్గర ఉండి నన్ను ఎంతో బాగా చూసుకున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. సో దట్ ఈజ్ వాట్ బిఏ రాజు గారు ఈజ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ హిమ్. ఆ రోజు ఆ సినిమా నేను ఆ బూస్ట్ అనేది నాకు కనుక నిజంగా లేకపోతే ఆ సినిమా అనేది బయట వచ్చి ఉండేది కాదు, నాలో ఆ ఇది వచ్చి ఉండేది కాదు. ఆ ఎంతో తెగింపుతో చేసిన సినిమా అది. తర్వాత హిట్ అయిన తర్వాత ఓకే చాలా ఫిలిమ్స్ చేశాను, చాలామంది వచ్చారు హీరోలు డైరెక్టర్లు అందరూ వచ్చి అంతా కూడా దట్ ఈస్ ద బేస్. ఆ బేస్లో నాకు ఎవరైతే ఉన్నారో అందులో బిఏ రాజు గారు ఒకళ్ళు. సో ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి డెఫినెట్గా శాంతి చేకూరుతుంది. ఈజ్
he is not a peer for me and he is not a friend for me, he is a family for me. And sir, thank you so much, sir.